Teja are amazing. Jibran background music was amazing. Stunts were amazing. And then the pace of the movie, Andy. Ante meeru ansep kuchunnattu teliyadu ante ee madhyakalamlo ee mystery thrillers asalu man dekka chaala takku vastayi kada. This was amazing. Asalu edge of the seat thriller antaru kada. It's that kind of movie. It's next level. Cinema ho gayi nenu thriller ho idan maulga. Thriller, thriller and mystery. Rendu combined with a bit of sister sentiment kuda. Thriller zone lo endu movie so rakshas movie vachindi same idhe zone lo. I think తెలుగులో రాజసన బీట్ చేసే మూవీ ఇదే అండి. రాజసన ఆబ్వియస్లీ మీకు తెలిసి ఎంత పెద్ద హిట్ అయిందో దాన్ని బీట్ చేసే మూవీ ఇదే మన దగ్గర. అండ్ విఆర్ వెరీ ప్రౌడ్ దట్ మన దగ్గర కూడా అండ్ యూ నో అంటే మన కలెక్షన్ చూస్తే మీకు అర్థమైపోతుంది దిస్ విల్ బీ ది హిట్ ఆఫ్ దిస్ ఇయర్ అండి. ఐఎమ్ 100% షూర్ దిస్ వాజ్ అమేజింగ్ ఫైట్స్. షౌర్య అన్ని ఓన్ స్టన్స్ అండి. అండ్ దెన్ యూ కెన్ సీ ఆల్ ది కాస్ట్ అండ్ ది బైక్ స్టన్స్ ఆర్ అమేజింగ్. అంటే యూ కెన్ సీ వాళ్ళు పడిన కష్టానికి పాపం షౌర్య ఎంత ఎంజాయ్ అయినా సరే ఈజ్ వర్క్ సో హార్డ్ అండ్ యూ కెన్ సీ ది హార్డ్ వర్క్ ఆన్ ది స్క్రీన్ అండ్ రియలీ నైస్. సాంగ్స్ ఆర్ ఆల్ సిచ్యువేషనల్ అండి. నథింగ్ మీరు ఇప్పుడు వెళ్ళి డ్యూట్లు పాడేసుకోవాలి అండి అతికించినట్టు ఏమీ ఉండవు. సో ఇట్ వాస్ ఆల్ సిచ్యువేషనల్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ వెల్ మేడ్. అంటే యుల్ సీ న్యూ ఏజ్ సినిమా అంటారు కదా సో తెలుగులో న్యూ ఏజ్ సినిమా ఐ థింక్ తేజ స్టార్ట్ చేసినట్టు స్టోరీ బై షౌర్య. ఐ హ్యావ్ టు టెల్ టాక్ అబౌట్ షౌర్య. అసలు స్టోరీ ఐ థింక్ వెరీ మెటిక్యులస్లీ ప్లాన్డ్, నాట్ అ సింగిల్ లూప్ హోల్. అరే ఇలా చేసి ఉండాల్సింది, విలన్ ఇక్కడ తప్పు చేసాడు, ఇది అయితే సినిమా అయిపోయేది. యూ విల్ నాట్ ఫైండ్ అ సింగిల్ మిస్టేక్ ఇన్ ద మూవీ. సారీ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగా వర్క్అవుట్ అయింది. అండ్ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ఐ థింక్ వాజ్ వర్క్అవుట్ వెరీ వెల్ అండ్ ఐ థింక్ ఇట్స్ బిన్ ఐ థింక్ ఇట్స్ కెన్ బి ద బిగ్గెస్ట్ ఇయర్ అట్లీస్ ఫస్ట్ హాఫ్ లో. అయితే ఆబ్వియస్లీ సంక్రాంతి సినిమాల తర్వాత ఐ థింక్ దిస్ విల్ బి వెరీ బిగ్ బ్లాక్బస్టర్. అంటే షౌర్య ఇప్పటిదాకా మీరు యా అబ్సల్యూట్లీ అదే చెప్తున్నా అసలు 100% అండ్ ద కైండ్ ఆఫ్ ఇమేజ్ షౌర్య కన్నా ఇప్పటిదాకా డిఫరెంట్. దీని తర్వాత ఐ థింక్ ఈస్ గోయింగ్ టు గో ఇన్ టు నెక్స్ట్ లెవెల్. అంటే మాస్ సినిమా అంటారు కదా, ఇందులో మాస్ ఉంది, ది కైండ్ ఆఫ్ యాక్టింగ్, ది మెచ్యూరిటీ యూజ్ చూస్తారు అసలు చాలా బాగుంది. అవును ఇనిషియలీ ఫస్ట్ ఆయనతోనే స్టార్ట్ చేస్తారు, ఆయన సెటప్ చేసిన స్టోన్ని దీస్ గైస్ హావ్ పిక్డ్ ఇట్ అప్ అండ్ ర్యాన్ విత్ ఇట్ అండి. వెరీ వెల్ డన్. ఇట్ విల్ బి ప్లెజెంట్లీ సర్ప్రైజ్. నేను చెప్తాను కదా మీరు ఏదో అంటే తెలుగు సినిమా ఐఎమ్ టెలింగ్ యూ న్యూ ఏజ్ సినిమా దీంతో స్టార్ట్ చేశారు. యూ గైస్ విల్ ఎంజాయ్ ఇట్ అనిపిస్తుంది. చూద్దాము హోల్ అండ్ సోల్ అండి సినిమా. ఎందుకంటే ఆయన ఈ సినిమాకి ఆయనే కర్త, ఆయన కర్మ, మేము క్రియలో హెల్ప్ చేసాం అంతే. అండ్ టైటిల్ విషయంలో కూడా టైటిల్ ఏంటి అని అనుకున్నప్పుడు రైటర్స్ హెల్ప్లోనే వచ్చిందని మా ఛానల్లోనే చెప్పారు. అండ్ టైటిల్ అశ్వద్ధామ అనే దాని గురించి మేము అంత చెప్తాం అండి, కానీ ప్రూవ్ చేయాల్సింది ఆయన. ఆయనకి ఏంటంటే ఆయన కరెక్ట్ అనిపించింది. ఓకే కరెక్ట్ అనిపించింది చెప్పారు. ఎస్పెషల్లీ దీనికి అశ్వద్ధామ అని టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన మేము డిస్కస్ చేసుకున్నప్పుడు అశ్వత్థాముడు పర్స్పెక్టివ్లో మనం మహాభారతాన్ని ఎప్పుడు చూడడం, ఎప్పుడు పాండవుల పర్స్పెక్టివ్లో చూస్తాం. అశ్వత్థాముడు అనేవాడు ఒక కేవలం ఒక రాజగురువు కొడుకు, పాపం అప్పుడు దాకా అతను యుద్ధంలో ఎటువంటి స్టెప్ తీసుకోడు. కానీ ఎప్పుడైతే అతని తండ్రిని మోసం చేసి చంపుతారో అప్పుడు తన పర్స్పెక్టివ్ నుంచి చూస్తే మనం అతను చేసింది కరెక్ట్. ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, అతను ఒంటి చేత తెప్పగలడు మహాభారతం. ఎందుకంటే బేసిక్గా మనకి ఉప పాండవులను చంపింది కూడా అశ్వత్థాముడు. ఓకే అతను ఎక్కడ పాండవులను చంపేస్తాడో అని కృష్ణుడు దాస్తాడు తీసుకెళ్ళి పాండవుల్ని. అంటే ఆ రోజు కనుక పాండవులు చిక్కుంటే కురుక్షేత్రం అక్కడితో ఎండ్ అయిపోయి ఆ పర్స్పెక్టివ్లో చూసి డైలాగ్ రాయడం జరిగింది. ఓకే ఓవరాల్గా ఎట్లా ఉంది? ఓవరాల్గా నేను పని చేసింది, నేనే థియేటర్లో చూసినప్పుడు ఎంజాయ్ చేశానండి. ఖచ్చితంగా జనాలు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా చేశారు. అంటే క్లైమాక్స్ ఏదో చాలామంది 5 నిమిషాలు అది మిస్ అవ్వద్దు అని చెప్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తావు? క్లైమాక్స్ 5 నిమిషాలు అండి, నాకు కూడా మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ అది. ఓకే నేను విన్నప్పుడు కూడా నాకు గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. ఫస్ట్ నేను నరేషన్లో విన్నప్పుడు షౌర్య గారు చెప్పినప్పుడు 100% దట్ అది చాలా బాగా ఒకటి అయింది. ఓవరాల్ సినిమా చాలా బాగా. సో మరి అశ్వదామ అన్న ఎలా అనిపించింది? కొడతారా అన్న మైకులతో? అన్న ఓకే అశ్వదామ సినిమాకి వచ్చాను అన్న. అశ్వదామ సినిమా అంటే అశ్వదామ అంటే నాకు కూడా మీనింగ్ తెలియదు, కానీ అంటే సినిమాలో చెప్పే మీనింగ్ ఏంటంటే అశ్వదామ మూవీకి వచ్చాను. అశ్వదామ మూవీకి వచ్చాను అన్న. అశ్వదామ మూవీ చాలా 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 బాగుంది అన్న. క్లారిటీ ఉందా అన్న? క్లారిటీ ఉందా? ఓకే ఎందుకంటే కొద్దిగా గ్లామర్ తగ్గిన అంటారు అందరూ. ఓకే కదా సినిమా చాలా 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 బాగుందన్న. నాకు మస్తు నాకు సినిమా చాలా చాలా బాగుందన్న. నాకు బాగా నచ్చింది.
డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఇట్స్ డిఫరెంట్ ఫిలిం అన్న నాగేశ్వరి అన్న నీకు కంగ్రాచులేషన్స్ సినిమా హిట్ పడ్డది అన్న ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలి నేను ఒక సాంగ్ పాడితే ఏమనుకోరు కదన్న అంటే ఇల్లది కాదు అంటే ఈ అన్నదే ఈరోజు చూసి చూడంగానే ఇట్టిచ్చావే అడిగి గడగకుండా పెద్దిట్టిచ్చావే నా మనసులోకి బ్లాక్ బస్టర్ అయ్యి దూరం దూరం పోకు అంటున్నానే హిట్టు హిట్టు అంటూ ఎగరేసావే ఎంత పెద్ద హిట్టు చూసేసామే చాలా చాలా బాగుంది అన్న సినిమా ఇన్ పిన్ షెట్ ఆ పిన్ ఈజ్ అవుట్ హౌ మెనీ నెంబర్స్ 1 2 3 భయ్యా మీరు అవుట్ వెళ్ళిపోవాలి ప్లీజ్ గో అవుట్ అన్న సినిమా చాలా చాలా బాగుంది అందరూ థియేటర్లకి చూడాలన్న మనస్ఫూర్తి చెప్తా అన్న ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న అంత సస్పెన్స్ థ్రిల్లరు మ్యూజిక్ డైరెక్టర్ బాగా కొట్టిండి అన్న ఆ మ్యూజిక్ డైరెక్టర్ బాగుంది కానీ నా శౌర్య అనేక ఓ దండం భయ్యా సినిమా చాలా బాగుంది ఓకేనా భయ్యా భయ ఉంటా అన్న డిఫరెంట్ యాంగిల్ నాగశౌర్య యాక్టింగ్ చాలా బాగుంది డిఫరెంట్లీ డైరెక్టెడ్ చాలా బాగుంది మ్యూజిక్ బాగుంది నాగశౌర్య యాక్టింగ్ చాలా బాగుంది బాగుందండి నాగశౌర్య యాక్టింగ్ సిస్టర్ గురించి పడే తప్పండి జరిగిన చిన్న మిస్టేక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ బాగుంది ప్రొడ్యూసర్ హ్యాస్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్ అండ్ శౌర్య కెరీర్లో దిస్ ఈస్ ఏ డిఫరెంట్ మూవీ where we he has done entirely performance oriented movie and action oriented movie chaala baagundandi movie is a big hit carry on shaurya rocks